విశ్వాసం వస్తుంది. ఎంత ఘోర పాపీరనో వాడు దేవుని దగ్గరికి వచ్చాడంటే వాడు జీవిస్తాడని ప్రతి ఒక్కరి మీద విశ్వాసం వస్తుంది. ప్రేమ విశ్వాసమును వికసింపచేస్తుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏ సమస్యలో ఉండినా కూడా మనం బ్రతుకుతాము. మన దేవుడు మనతో ఉంటారు. మన దేవుడు అన్నిటినీ సక్రమంగా మారుస్తాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఎట్లయినా ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు తెలియక ఏమీ జరగదు. ఒక తల వెండ్రుక కూడా పడిపోదు. నీకు నమ్మకం, జీవితంలో నమ్మకం వస్తుంది. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనుషుల మీద విశ్వాసం, జీవితంలో నమ్మకం. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనుషుల మీద విశ్వాసం కలుగుతుంది. మనుషుల మీద విశ్వాసం కలిగినప్పుడు జీవితంలో నమ్మకం కలుగుతుంది. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. దేవుడు అబ్రహామును ప్రేమించినప్పుడు అబ్రహాము తన్ను మాత్రం ఆశీర్వదించలేదు, తన చేతిలో దేవుడిచ్చిన లోతునకు కూడా ఆయన విశ్వాసం ఇస్తున్నాడు, ఆయన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ప్రేమ ఉన్నవాడే తన జీవితంలో విశ్వాసంను చూస్తాడు, తన జీవితంలో విలువను చూస్తాడు. ప్రేమ ఉన్నవాడే పరులలో కూడా జీవమును చూస్తాడు, పరులలో కూడా దేవుణ్ణి చూస్తాడు, పరులను కూడా ఆశీర్వదిస్తాడు. మనుషుల మీద దేవుని నుండి పొందుకున్న ప్రేమ మనుషుల మీద విశ్వాసం ఉంచుటకు నేర్పిస్తుంది. ఎప్పుడు మనిషి విశ్వాసముతో తన్ను తాను, నేను దేవుని బిడ్డ, దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఏమీ జరగదు, నా దేవుడు చూసుకుంటాడు, తనలో పరిశుద్ధాత్మను చూసినవాడు, తనలో పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేమను పొందుకున్నవాడు, తన జీవితమును కూర్చి ఆయనకు విశ్వాసం ఉండడం, ఎక్కడ పోయినా నేను బ్రతుకుతా, నేను ఎవరిని నమ్మి ఉన్నానని నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు నేను ఎక్కడ పోయినా నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు, నేను ఎక్కడ ఉండినా, కడుపులో కొద్దిగా ఉండినా, ఎక్కువ ఉండినా, ఎప్పుడును సంతృప్తిగా ఉంటాను. తన మీద నమ్మకం ఉండను, అందరి మీద విశ్వాసం ఉంచుతాడు. లోపల ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ విశ్వాసమును వికసింపచేస్తుంది. నీలో ఉన్న దేవుని ప్రేమలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ గల తండ్రిని బిడ్డ నీవు అని ఎంతగా చూస్తూ ఉన్నావో అంతగా నీవు ఆ ప్రేమ వలన నీ మీదనే నీకు విశ్వాసం కలుగుతుంది, నేను ఇది చేయగలను. పరుల మీద విశ్వాసం కలుగుతావు. వారిలో కూడా దేవుడు ఉన్నాడు. నన్ను సృష్టించిన వాడే నా భార్యను, నా భర్తను, నా పిల్లల్ని కాపాడుతాడు. ఈరోజు నన్ను కాపాడాడు, నిన్న మా తల్లిదండ్రులను కాపాడాడు, ఈరోజు నన్ను కాపాడుతున్నాడు, రేపు నా బిడ్డలను కూడా కాపాడుతాడు. నా బిడ్డల మీద నమ్మకం కలుగుటకు ముందు నా బిడ్డల మీద విశ్వాసం కలుగుతుంది. ప్రేమ విశ్వాసాన్ని వికసించను. నేను బ్రతుకుతా, నా బిడ్డలు కూడా బ్రతుకుతారు. నా బిడ్డల మీద విశ్వాసం, నా బిడ్డలు ఎట్లయినా జీవిస్తారు. ఎప్పుడు మనుషుల మీద దేవుని మీద విశ్వాసం, దేవుడు నాతోనే ఉన్నాడు, తన మీద విశ్వాసం, ఆ దేవుడు నాలో ఉన్నాడు కావున నేను ఏదైనా సరే ఎటువంటి సమస్య వచ్చే నా బ్రతుకుతాను, మనిషి తన మీద విశ్వాసం పుంజుకుంటాడు. దేవుని మీద విశ్వాసం, తన మీద విశ్వాసం ఉన్నప్పుడు తనతో ఉన్నవారి మీద విశ్వాసం, దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నా బిడ్డల్ని కాపాడుతారు,
యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో దేవా, నీ సన్నిధిలో నేనును నా బిడ్డలు కూడా సాక్షులుగా నిలబడుతున్నాము, నీ సాక్షులుగా నిలబడుతున్నాము, నీ మహిమను నీ మంచితనమును సాక్షిగా మేము నిలబడుతున్నామంటున్నాడు. అవును, ఎప్పుడు మనిషి దైవ ప్రేమను తనలో చూసి, తన్ను ప్రేమించే దేవుని చూసి, నేను ఏ స్థితిలో ఉండినా కూడా నా దేవుని ప్రేమ నాతోనే ఉందని గమనిస్తున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం, తన మీద విశ్వాసం, తనతో ఉన్నవారి మీద విశ్వాసం పొందుకున్నప్పుడు, ఈ విశ్వాసం ఏం చేస్తుంది? జీవితానికి నమ్మకం ఇస్తుంది. మనుషుల మీద విశ్వాసం ఉంచినా జీవితంలో నమ్మకం కలుగుతుంది. నీ జీవితంలో నమ్మకం కలగాల, నీ మీద విశ్వాసం ఉండాలి. నీవు దేవుని బిడ్డ అనే విశ్వాసం నీకు కలగాలి. నీ భార్య భర్త కూడా దేవుని చేత నడిపింపబడతారని వారి మీద నీకు విశ్వాసం కలగాలి. ఒకవేళ నీవు నీలో ఉన్న పరిశుద్ధాత్మను గమనించావంటే, ఆ పరిశుద్ధాత్మలో నువ్వు ఎదిగావంటే, నీ మీద నీకు విశ్వాసం, నీ దేవుని మీద విశ్వాసం, నీ బిడ్డల మీద విశ్వాసం ఉన్నప్పుడు ఈ విశ్వాసం నమ్మకం ఇస్తుంది. దేనిని కూర్చి భయపడక, నా దేవుడు అన్నీ చూసుకుంటాడు. మా జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉంది. నేను దేనిని కూర్చి భయపడను. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. కుమారా, కుమార్తె, నీవు ప్రభుని ఆత్మ అభిషేకం పొందుకోవాలి. ఆత్మ అనుసారులై జీవించువారు ఆత్మ ఏమి కోరునో వాటికే తమ హృదయాన్ని అర్పించి ఆత్మలో ఎదిగి ఆత్మ ఇచ్చే ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఈ మూడును పొంది జీవిస్తారు. పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో ప్రేమను నింపుతాడు. ఆ ప్రేమలో ఉన్నప్పుడు వారి మీద, పరుల మీద, దేవుని మీద వారికి విశ్వాసం కలుగుతుంది. వారు విశ్వాసంలో ఉన్నప్పుడే వారి జీవితం మీద వారికి నమ్మకం కలుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ ఆయన్ను ప్రేమించే బిడ్డలకు ఇచ్చే వరము. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ నిన్ను పరిశీలించి చూడు. నీ జీవితం ఎలా ఉన్నది? మరువైపు శారీర అనుసారులై జీవించువారు ఎలా ఉంటారు? లోతు అన్నీ పొందుకున్నాడు, కానీ తన భార్యను ఆయన కాపాడలేకపోయాడు, తన బిడ్డల్ని ప్రేమించలేకపోయాడు. ప్రేమ లేని చోటలో ద్వేషం ఉండును. ద్వేషం, భార్య భర్త మాట వినటలేదు. భర్త చెప్తున్నాడు, దూతలు వచ్చారు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు మాట, రాపోదాం. భార్య, నువ్వు పో, మాటని వినట్టలేదు. సరే అని రెండు ఇద్దరు కూతురులను చేతులను పట్టుకుని లోతు బయటకు పారిపోతున్నాడు. భార్య, అయ్యో భర్త వెళుతున్నాడే, వెళ్తామని తలంచకుండా అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ భార్యకు చెప్పు, వెనుక చూడకు, ఈ మట్టి లోకాన్ని చూసిన వారందరూ ఈ మట్టి లోకానికి బలి అయిపోతారు. అక్కడ అగ్ని పెట్టబోతున్నాడు దూత. పైకి చూడు, పరలోకం వైపు చూడు, ముందుకు సాగిపో. ఆయన ఏం చేయగలడు? తన భార్యతో చెప్తున్నాడు, అమ్మా నా భార్య తొందరగా రా, నీవు ఇంకా కనబడటలేదు, వెనుక చూడకమా, వెనుక లోకమే ఉన్నది, ఈ లోకము పాపముతో నిండి ఉన్నది, ఈ పాపపు లోకమును కాల్చివేయుటకు దేవుని దూతలు వచ్చారు, వెనుకకు చూడకమా, పరలోకం వైపు చూసి నీ ఆత్మను బలపరచుకొని నిన్ను కాపాడుకో. కానీ ఆ స్త్రీ ప్రేమ లేదు, పరిశుద్ధాత్మలు ఎదగలేదు కదా. పరిశుద్ధాత్మ ప్రేమను పొందినప్పుడు విశ్వాసం ఉండడం. అక్కడ ప్రేమను పొందుకోలేదు కావున ఆమె దగ్గర ఉన్నదంతా
ఆ లోకంలో ఉన్న బంగారము, ఆ ఇంటిలో సంపాదించుకున్న చీరలు, అయ్యో ఇవి అన్నీ పోతున్నాయా, వెనుకకి తిరిగినప్పుడు ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఆమె బిడ్డలు, వారి బిడ్డల్ని తీసుకొని పోతున్నాడు. వారి బిడ్డలు ఏం చేస్తున్నారు, తండ్రిని త్రాగుబొత్తుగా మార్చి ఆ పర్వతంలో ఉన్న ద్రాక్ష పండ్లను తీసుకొని ద్రాక్ష రసముగా మార్చి నాన్నకు మత్తులాగా ఇప్పించి ఆయన్ని మత్తులో పెట్టేసి ఆ తండ్రితోనే పాపం చేసి క్రూరమైన మనుషులుగా మారిపోతున్నారు. ఆత్మ లేని దేహం, క్రూరమైన జీవితంలో నిన్నును, నీ సంతతిని మార్చివేయను. ఆ సంతతి వారే అమ్నోన్. దేవుని బిడ్డలని ఎగిప్తు దేశం నుండి వెళ్ళినప్పుడు ఎదిరించిన బిడ్డలు ఈ లోతుకు ఆయన బిడ్డలతో కలిసి వారికి పుట్టిన వారే ఈ మోవాపు, ఈ అమ్మోనీలు. క్రూరమైన జంతులాంటి మనుషులని, శరీరానికి నీవు త్రోసివేశా అంటే ఆ శరీరం నీచమైన మనుషులను, నీచమైన లోకాన్ని ఏర్పరచను. నీవు ఆత్మలో జీవించిన, విశ్వసించే మనుషులను, నమ్మకం కలిగిన లోకమును నీకిచ్చను. నీవు శారీరకంగా జీవించిన క్రూరమైన మనుషులను, నమ్మకం లేని నరకానికి తయారవుతున్న లోకాన్ని నీకు తయారు చేయను.